నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలంలోని అన్ని గ్రామాలలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రధానంగా వివిధ ప్రాంతాలలో ఉన్న రాములవారి ఆలయాల వద్ద ఏర్పాట్లు చేపట్టారు. భద్రాచలం, ఒంటిమిట్ట దేవస్థానములలో జరుగుతున్న శ్రీ సీతారాములవారి కళ్యాణ గడియలకు అనుగుణంగా స్థానిక ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి పార్వశ్యంతో తరించిపోయారు. ఆలయాలలో భక్తులకు శ్రీరామనవమి నాడు అత్యంత పవిత్రంగా భావించే వడపప్పు, పానకం, స్వామివారి తీర్థ ప్రసాదములను పంపిణీ చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెల్ల రత్తయ్య, చెల్ల వెంకటేశ్వర్లు, సురేష్, గుజ్జుల రమణయ్య, పవన్, ఆయా గ్రామాల ఆలయ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సర్వకార్య అభివృద్ధి తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.